ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు ఆయన ప్రణాళికలో ఉండాలి, ఉండేలా నువ్వు జీవించాలి, అప్పుడే దేవుడు నిన్ను వాడుకోగలుగుతాడు. అటువంటి జీవితం నువ్వు జీవించినప్పుడే దేవుడు తన పరిచర్య కోసం కానీ లేదా తన పని కోసం కానీ ఒక పనిముట్టుగా నిన్ను వాడుకుంటాడు. దేవుడు అనేక ప్రజలను అనేక మందిని ఎన్నుకొని తన పని కోసం ఉపయోగపడే విధంగా చేసుకున్నాడు. మనం దేనికి ఉపయోగపడుతున్నాం? అసలు మనల్ని ఎన్నుకోవడానికి అట్టి అర్హతలు మనకు ఉన్నాయా? లేకపోతే ఎలా సంపాదించుకోవాలి? దేవునికి మనం అందుబాటులో ఉంటేనే. ఈరోజు మన ఇంట్లో ఒక వ్యక్తి, మన బిడ్డ, మన కొడుకు అందుబాటులో ఉంటే వాడికి ఏదైనా పని చెప్పగలుగుతాం, అంతేనా? అందుబాటులో ఉంటే వాడు ఎక్కడ ఉంటే చెప్పగలుగుతామా? వాడికి మన అందుబాటులో లేనప్పుడు చెప్పగలుగుతామా? ఒక మనిషి మన ఎదుట లేకపోతే పని చెప్పగలుగుతామా? లేము. మనకు అందుబాటులో ఉంటే ఆ వ్యక్తితో ఎటువంటి ఉపయోగం అయితే ఉందో ఆ ఉపయోగపడే పనులు మనం ఆ వ్యక్తితో చేపించుకుంటున్నాం. ఈరోజు మనల్ని దేవుడు వాడుకోవాలి, మనం దేవునికి ఉపయోగకరంగా ఉండాలి అంటే ముందు నీవు నేను దేవునికి అందుబాటులో ఉండాలి.